బతుకు తెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్తే బతుకులే ఛిద్రమైపోతున్నాయి కుటుంబ భారాన్ని మోసేందుకు కువైట్ లాంటి దేశాలు బాట పడితే చివరకు వారి బతుకులే భారం అయిపోతున్నాయి దాంతో ఒకరొకరుగా ఇప్పుడు సోషల్ మీడియాలో తమ కన్నీరు జీవితాన్ని చెప్పుకుంటున్నారు ఏజెంట్ మోసాలకు బలైపోయి ఎడారి దేశాల్లో వేధింపులు తట్టుకోలేక బతకలేక చావలేక కొట్టుమిటలాడుతున్న వారంతా తమను కాపాడాలంటూ వీడియోలు పంపుతున్నారు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ వెంట వెంటనే స్పందిస్తున్నారు ఇప్పటికీ నారా లోకేష్ ఇద్దరిని ఇండియాకు రప్పించారు కొన్ని రోజుల కిందట కువైట్ లో శివ అనే బాధితుడు ఎంత నరకం అనుభవిస్తూ వీడియోను పెట్టాడో మనమందరం చూసాం ఆయన వీడియో ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించింది ఆ నరకం నుంచి తనను కాపాడాలంటూ ఆయన ఏడుస్తూ వీడియో పెట్టడంతో నారా లోకేష్ స్పందించి ఎంబాసీతో మాట్లాడి మరీ శివను ఇండియాకు రప్పించాడు దాంతో అతని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కథ సుఖాంతమైంది అని సంతోషపడ్డారు అతనితో పాటు వీరేంద్ర అనే మరో బాధితుడిని కూడా నారా లోకేష్ కాపాడారు కోనసీమకు చెందిన వీరేంద్ర అనే యువకుడు కూడా సౌదీ అరేబియాలో నానా అవస్థలు పడుతూ వీడియో పోస్ట్ చేశాడు ఏజెంట్ మోసానికి బలైపోయానని ఎడారి మధ్యలో ఒంటెల నడుమ దారుణమైన జీవితాన్ని గడుపుతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు దాంతో స్పందించిన నారా లోకేష్ వీరేంద్రకు ఇండియాకు రప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారమే వీరేంద్రను రప్పించి కుటుంబానికి అప్పగించాడు ఇలా ఎడారి దేశాల్లో బాధితులు ఘటనలు కుదిపేస్తున్న తరుణంలో తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కడప జిల్లాకు చెందిన మామిడి దుర్గ అనే యాభై ఏళ్ల మహిళ తను ఓమెన్ దేశంలో నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పింది ఏజెంట్ ముందు తనకు చెప్పింది వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్న పని వేరు అని కన్నీలు పెట్టుకుంది రోజు రెండు బిల్డింగ్లు ఎక్కి దిగలేక నానా అవస్థలు పడుతున్నానని సమయానికి తిండి కూడా పట్టకుండా నరకం చూపిస్తున్నారంటూ వాపోయింది తను అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఎవరు పట్టించుకోలేదని తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంది అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను కూడా నారా లోకేష్ ఇండియాకు రప్పించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇలాంటి వాళ్ళను ఆదుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంటున్నాడు నారా లోకేష్ ఈమెను కూడా ఆదుకోవాలని మనం అందరం కోరుకుందాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడి సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.